ప్రకాశం జిల్లా సంజీవినిగా పేరున్న ఒంగోలు రిమ్స్ లో నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది. సమస్యలు లేని దవాఖానాగా చూడాలన్నదే అక్కడికి వచ్చే రోగులు కోరికైతే వాటికి పరిష్కారం చూపే నాదుడే కరువయ్యారు. నిత్యం బహుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఇక్కడి సమస్యలు కొత్త తలనొప్పిగా ఉన్నాయి. అక్కడ వాస్తవ పరిస్థితులు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ఓవర్ టు యు చైతన్య. సంజీవినిగా పిలువబడే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వద్ద మనం ఉన్నాం. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి దూర ప్రాంతాల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పశ్చిమ ప్రాంతమైనటువంటి గిద్దలూరు మార్కాపురం అటువైపు నుంచి కూడా ఎర్రగొండపాలెం వైపు నుంచి కూడా ప్రజలంతా కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తూ ఉంటారు. అయితే దీంట్లో దీర్ఘకాలికంగా చాలా సమస్యలు అనేవి పేరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు మారుతూ ఉన్నారు మరియు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ప్లస్ పూర్తిగా కూడా ఇక్కడ సేవలు మాత్రం మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ కూడా వసతులు సరైన వసతులు లోపం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాన్పుల కోసం బెడ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కాన్పుకు వచ్చేటువంటి మహిళలకు వారితోటి వచ్చేటువంటి బంధువులకు కూడా బెడ్లు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేవలం తక్కువ బెడ్లు ఉండడం వల్ల ఒకే గదిలో 4-5 కలిపి రూము ఇవ్వడం మరియు ఇద్దరికి కలిపి ఒకే బెడ్ ఇవ్వడం అనేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులోకి సంబంధించి రిమ్స్ హాస్పిటల్లో అయితే ఏదైతే విధంగా కాన్పులు చేస్తూ ఉంటారో అదేవిధంగా మహిళా శిశు హాస్పిటల్లో కూడా కాన్పుల కోసం ప్రత్యేకమైన హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంది. అయితే దీంట్లో సంబంధించి దాదాపు ఎక్కువ ఇంకొక నెల 2 నెలలు గడిస్తే సమ్మర్ ఎక్కువ అయిపోయింది, మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ కాన్పులకు సంబంధించి బెడ్ల కొరత ఎక్కువగా హాస్పిటల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే కూడా ఇటువంటి పరిస్థితుల్ని ప్రస్తుతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుంది, ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా దాన్ని అధిగమించి ఈ సమస్యని పూర్తిగా కూడా నిర్వీర్యం చేయాలటువంటి పరిస్థితిని ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని మీద పూర్తిగా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే దాదాపు రిమ్స్ హాస్పిటల్ అధికారులు కలెక్టర్కు నివేదిక కూడా ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా కూడా ఈ బెడ్లు కొరతని ఏ విధంగా అధిగమించబోతుంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది అనే దాని మీద మనం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనే దాని మీద కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మహిళలకు పట్ల కాన్పులకు వచ్చే మహిళలకు పూర్తిగా కూడా అన్ని వసతులు కల్పించాలనే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోమన్నప్పటికీ కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో మాత్రం పూర్తిగా కూడా ఆ సమస్య తొంగలో దొక్కినటువంటి ఇదిగా ఉంది. అయితే బెడ్ల కొరత మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఉంది. ఈ బెడ్ల కొరతను ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందనేది చూడాలి. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కొన్ని హాస్పిటల్లో ఈ బెడ్ల కొరత ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. వాటి మీద కూడా ఎటువంటి దృష్టి తీసుకొని ఎటువంటి పరిస్థితుల నుంచి అడ్డుపడడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో చైతన్య, Prime9 న్యూస్, ప్రకాశం జిల్లా. ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రధానిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్యులకు తగిన వైద్య సదుపాయాలు కరువయ్యాయి. నిత్యం 2000 మంది రోగులు వచ్చే ఆసుపత్రిలో ఒక్కో బెడ్ కు 2-3 రోగులు ఉంటూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి పనికి సిబ్బందికి డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న పరిస్థితులపై మా కాకినాడ కరెస్పాండెంట్ నవీన్ రాజ్ మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు యూ నవీన్. ఉభయ గోదావరి జిల్లాలకి ఆరోగ్య ప్రధానిగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు 2000 మంది రోగులు నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ కనీసంగా 2000 మంది ప్రతిరోజు వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ ఆసుపత్రికి సంబంధించి ఏ అత్యవసర విభాగం అయినప్పటికీ, ఏ అత్యవసర కేసులు ఉన్నప్పటికీ ఈ ఆసుపత్రిని నమ్మి రోగులు వస్తుంటారు. అటువంటి ఆసుపత్రికి కనీస సౌకర్యాలు, అలాగే బెడ్లు, అలాగే మందులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు ఈ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు కల్పించకపోవడం, అలాగే మందులు సరిగా ఇవ్వకపోవడం అనే పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మన ఈ ఆసుపత్రి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఒకే బెడ్కి కనీసం 2-3 ఉంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆసుపత్రికి సంబంధించి నిత్యం ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ సరైన ఈ సదుపాయాలు కల్పించకపోవడం, ఒకే బెడ్కి ఇక్కడ మనం చూస్తున్నాం ఒకే బెడ్కి కనీసం 2-3 పేషెంట్స్ ఉండి అలాగే పిల్లలతో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోకుండా ఇలాగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెబుతున్నారు.
ఈ సి విటమిన్ కూడా అందుబాటులో లేదని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మనం ఒక రోగి బంధువుని అడిగి తెలుసుకుందామా, ఇక్కడ అసలు బెడ్లకు సంబంధించి కానీ అక్కడ మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి. బెడ్ ఖాళీ ఉండలేదండి, బెడ్స్ ఖాళీ ఉండలేదండి, వచ్చిన అరగంట వరకు కూడా వెయిటింగే. తర్వాత వచ్చి స్టాఫ్ విషయంలో, స్టాఫ్ అంటే ఇప్పుడు తుటీలు ఉన్నారు కానీ తుడిచే వాళ్ళ దగ్గర నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు కూడా అన్నిటికీ కూడా వసూలే. 200 వస్తే చీర కడతారు, క్లీన్ చేసిన వాళ్ళకు 100, పైన ఆపరేషన్ థియేటర్లో 3000, తర్వాత బొడ్డు కోసిన వాళ్ళకు 200. మొత్తం ఇలాగ అన్ని రకాలుగా మేము ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు కానీ మీ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా దారుణంగా ఉందండి పరిస్థితి. అయితే మరి లేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు, ఎంతో దూరాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. వసతి కల్పించే సాధ్యమే ఉందండి, డబ్బుల రూపంలో మట్టుకి లాగేసుకుంటారు. ఏమైనా అంటే కనుక మాకు కాంట్రాక్ట్ బేసిక్స్ జీతాలు రావు కాబట్టి మేము ఇలా వసూలు చేసుకుంటామనే చెప్తున్నారు. అది చేస్తేనే కానీ ఇస్తేనే కానీ పనులు లోపల జరగవు. తర్వాత కోపాలు, గసిరేడాలు, రెస్పెక్ట్ లేదు, మనుషులంటే ఒక అవమానంగా తీసి పాడేస్తారు. షిఫ్ట్ చేస్తే కూడా డబ్బులు ఇవ్వాలి, చివరికి అక్కడి నుంచి పేషెంట్ని థియేటర్ నుంచి బెడ్ మీదకి షిఫ్ట్ చేయడానికి కూడా డబ్బులు ఇవ్వాలి, ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్యులకి వైద్యం అందించాలి అని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కొంతమంది చేతువాటం ప్రదర్శించడం, అలాగే ఇక్కడ అధికారులు ఇక్కడ సదుపాయాలు కూడా కల్పించకపోవడం అనేది చాలా ఇబ్బందులు పడుతుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకి వైద్యం అందేలాగా తగిన సదుపాయాలు, అలాగే మౌలిక సదుపాయాలతో పాటు సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ దయానంద్తో నవీన్, ప్రైమ్ 9 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.